స్వాగతం. కరోనా నియంత్రణ సందర్భంగా విశాఖపట్నంలో లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలనే నిర్ణయం తీసుకోవడం వలన ప్రజలకు నిత్యావసర వస్తువులను రైతు బజార్ ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి అనుమతించడం వలన ప్రజలు రైతు బజార్లకు వస్తున్నారు. వచ్చేవారు మాస్కులు లేకుండా వస్తే అనుమతించడం లేదు. పోలీసులు కొంతమంది వినూత్నంగా మాస్కులు మరియు హెల్మెట్లను కూడా ధరించి వస్తున్నారు. ఆ దృశ్యాలను గోపాలపట్నం రైతు బజార్లో దర్శనమిచ్చాయి. హెల్మెట్లు ఎట్టుకున్నారే కోబ్రా ఏమన్నా